హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమరుచులు అండ్ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్యాప్ ది బెల్ ఐకాన్ లైక్ అండ్ షేర్ మై వీడియో ఇవాళ మనం కండెన్స్ మిల్క్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం మనం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక లీటర్ పాలను యాడ్ చేసుకోండి పాలను మరిగించే ముందు మనం ఏ గిన్నెనైతే మరిగిస్తున్నామో అది ఒకసారి వాష్ చేసుకుని మరిగించుకుంటే అడుగంటకుండా ఉంటుంది పాలను వేసుకున్న తర్వాత బాగా స్టీ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి దానివల్ల సైడ్స్ అంటకుండా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ ఉండాలి మీగడ కట్టకుండా బాగా కలుపుకుంటూ పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి పాలను బాగా కలుపుకుంటూ ఉండాలి పాలు మరిగిన తర్వాత మనం ఇందులోకి షుగర్ యాడ్ చేసుకుందాం మనం ఒక లీటర్ పాలు తీసుకున్నాం కాబట్టి మూడు వందల గ్రాముల షుగర్ని వేసుకోవాలి అదే అర లీటర్ పాలు తీసుకుంటే నూట యాభై గ్రాములు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి అలా అయితేనే కండెన్స్డ్ మిల్క్ పర్ఫెక్ట్గా వస్తుంది షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనకి పాలు అనేవి లైట్ ఎల్లో షేడ్లో కనిపిస్తాయి ఇప్పుడు మనం మరొక ముప్పై నిమిషాల పాటు పాలు పావు వంతు వచ్చేంత వరకు కలుపుకుంటూ మరిగించుకుంటూ ఉండాలి ఈ కన్నే మిల్కీ మనం మిల్క్ మేడ్ అని కూడా అనవచ్చు బాగా కలుపుకుంటూ మరిగించుకుంటూ ఉండాలి ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల తరువాత పాలు ఈ విధంగా చిక్కబడినట్టు కనిపిస్తాయి ఇప్పుడు ఒక బౌల్లో వేస్తే కిందకి జారకుండా ఉండాలి అప్పుడే కండెన్స్డ్ మిల్క్ సరిపడా కన్సిస్టెన్సీ వచ్చినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా తీసుకున్న అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టూ మినిట్స్ కంటిన్యూస్ గా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది కనిపించాలి అప్పుడే కండెన్స్ మిల్క్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది కంప్లీట్ గా చల్లారిన తర్వాత మనకి కండెన్స్ మిల్క్ రెడీ అయిపోతుంది దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవచ్చు మనం దీన్ని ఒక త్రీ టు ఫోర్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ కండెన్స్డ్ మిల్క్ ని మనం కేక్స్ లో స్వీట్స్ లో అలా ఐస్ క్రీమ్స్ లో యూస్ చేస్తూ ఉంటాం ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా కండెన్స్డ్ మిల్క్ ని రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్